హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏపీ గవర్నమెంట్ నుంచి అందుతున్న ప్రభుత్వ పథకాలు అన్నీ ప్రతి సామాన్యుడికి అందే విధంగా మన ఏపీ గవర్నమెంట్ చేస్తుంది దానికోసం ప్రతి ఈ కేవైసీ ప్రజా సాధికార సర్వే చేసుకో చేసుకో చేసుకోవాలి సో ఈ ప్రజా సాధికార సర్వే చేసుకున్న వాళ్ళ అందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు ప్రతి ఒక్క సామాన్యుడికి అందుతాయి సో ఆ ప్రజా సాధికారణ సర్వే జరిగిందా జరగలేదా అంటే ఈ కేవైసీ జరిగిందా జరగలేదా అని కొద్దిమందికి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి సో దాన్ని మనం సింపుల్గా ఆన్లైన్లో చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఒకవేళ మీకు ప్రజా సాధికారణ సర్వే జరగలేదు అని అన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న మీ సేవ కానీ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పి మీ మీ ఫింగర్ ప్రింట్స్ పెట్టి ఈ ప్రజా సాధీకరణ సర్వే చేసుకోవచ్చు సో దానికోసం ఈ మీరు ఈ వీడియోను కంప్లీట్గా చూసినట్లయితే మీకు ప్రజా సాధారణ సర్వే పిఎస్ఎస్ జరిగిందా లేదా అనేది మీకు కంప్లీట్గా అర్థమయ్యి ఒకవేళ జరగకపోతే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోను కంప్లీట్గా వాచ్ చేయండి దీ నా స్మాల్ రిక్వెస్ట్ మీ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అట్ ది సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మీకు ఎనీథింగ్ ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి సో వితౌట్ టైం వేస్టింగ్ లెట్ స్టార్ట్ యువర్ బ్రౌజర్ మీ బ్రౌజర్ను ఓపెన్ చేసి అక్కడ నేను ఈ లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఈ ఈ లింక్ను మీరు క్లిక్ చేసి మీరు మీ యొక్క ప్రజా సాధికారణ సర్వే జరిగిందా లేదా తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ ప్రజా సాధికార సర్వే స్మార్ట్ ప్లస్ సర్వే టూ థౌజండ్ సిక్స్టీన్ సో ఇక్కడ ఇక్కడ చూడండి మీరు మొబైల్ నెంబర్ నమోదు చేసేటప్పుడు ప్రస్తుతం వాడుకులో ఉన్న మీ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము సర్వేకి వచ్చి వచ్చే ముందు మా యొక్క ఎన్యుమిరేటర్ మిమ్మల్ని సంప్రదిస్తారు సో మీరు ఒకవేళ కేవైసీ జరగకుండా ఉన్నట్లయితే మీరు ఎంఆర్ ఆఫీస్ కానీ మీ సేవకు కానీ వెళ్ళి అడిగినట్లయితే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది దానికోసం అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు సో మీకు ఓ మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయినట్లయితే ఈజీగా ఈ సర్వే జరుగుతుంది సో దీనికోసం చూడండి ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అన్నాడు సో ఇక్కడ నేను నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఓకే సో నా ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేశాను సో నా క్లికింగ్ వెరిఫై సో వెరిఫై ఇచ్చిన ఇచ్చిన వెంటనే నాకు ఒక మెసేజ్ సర్వే కంప్లీట్ దిస్ ఆధార్ నెంబర్ సో నాకు సర్వే అయిపోయింది సో నేను ఇంకా ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి పథకాలకు నేను అర్హుడిని సో దానికోసం నే దా నాకు కావాల్సిన పథకాలకు నేను అప్లై చేసుకోవచ్చు ఆఫ్టర్ అప్లికే ఆఫ్టర్ అప్లై అప్రూవ్ అవ్వచ్చు రిజెక్ట్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ దే హ్యాండ్స్ సో ఒకవేళ నా ఇప్పుడు ఇంకొక ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాను ఒకవేళ అది ప్రజా అధికారణ సర్వే జరగకుండా ఉన్నట్లయితే మీకు ఏ విధంగా మెసేజ్ వస్తుంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది సో నేను వన్ మోర్ ఐ విల్ ట్రైన్ టు అనదర్ నెంబర్ ఇప్పుడు ఎంటర్ చేస్తున్న యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ప్రజాధికారణ సర్వే జరగలేదు ఓకేనా సో దానికోసం మీ యొక్క రెఫరెన్స్ కోసం నేను ఇప్పుడు ఎంటర్ చేస్తూ చూపిస్తున్నాను సో ఈ ప్రజా అధికార సర్వే మనం ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో చేయలేము ఎందుకంటే ఈ ప్రజా అధికారణ సర్వేకి మనం ఎంటర్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ అనేది మనకు అవైలబిలిటీ ఉండదు ఓకేనా మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మీ ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం వాళ్ళకి చెప్పినట్లయితే మన ప్రజాధికారణ సర్వే కంప్లీట్ అవుతుంది సో మనం ఆన్లైన్లో ఎందుకు చేయలేమనే దానికి నేను ఆల్రెడీ చెప్పాను మన దగ్గర ఉన్నటువంటి బయోమెట్రిక్ ప్రాబ్లం ఓకేనా సో మన దగ్గర బయోమెట్రిక్ ఉండదు సో దానికోసం అనేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా మన యొక్క సాధారణ సర్వే చేసి మన ప్రభుత్వ పథకాలన్నింటినీ మనకు అందే విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు సో వన్స్ జస్ట్ నేను మీకోసం ఇది రెఫరల్ కోసమే చెప్తున్నాను మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దాన్ని డీటెయిల్స్ ఫిల్ చేయడా ఫిల్ చేసి మనం ప్రజాపించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం నీట్గా ఎంటర్ చేయాలి ఓకే సెలెక్ట్ డిస్టిక్ ఏ డిస్ట్రిక్ట్ సంబంధించింది సో ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాన్టరీ ఫిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ కొట్టినట్లయితే మళ్ళీ మన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ మనం సబ్మిట్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదండి ఎందుకంటే మనకు ఓటీపీ అనేది కంపల్సరిగా రాదు ఎందుకంటే మన నేను ఆల్రెడీ చెప్పిన విధంగా మన యొక్క ఆన్లైన్లో మొబైల్ కానివచ్చు లేదంటే సిస్టమ్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు అక్కడ ఫింగర్ ప్రింట్స్ అనే ఒక ఆప్షన్ అనేది ఉండదు ఫింగర్ ప్రింట్స్ అంటే బయోమెట్రిక్ కంపల్సరీ రిష ఆ డేటాబేస్ అనేది మన దగ్గర ఉండదు సో దీనికోసమే మనం మస్ట్ అండ్ షూడ్ వీ నీడ్ టు గో అవర్ నియర్ ఈ మీ సేవ లేదా ఎంఆర్ఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం ఈ ప్రజా సాధికారణ సర్వే కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి లైక్ షేర్ కామెంట్ మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్